అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని చంద్రబాబు గారు తన పేరుతో పెట్టేసుకుంటే తన ఎన్టీఆర్ పేరు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇటు పేరు మార్చుకున్నారు కానీ అది ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఈనాడు రాసిన వార్త. వార్త మంచిది, ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి విడుదల రజని గారిది కూడా. బిడ్డ పుట్టగానే శుభ్రమైన వస్త్రాల్లో ఉంచి సంరక్షించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే శిశువులు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో ఇందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇక్కడే అతిపెద్దదైనటువంటి మోసం. అది కేంద్ర ప్రభుత్వ పథకం దేశవ్యాప్తంగా, దాన్ని తెలుగుదేశం తన పేరు పెట్టుకుంది. బేబీ కిట్ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం 2021లో అర్ధాంతరంగా నిలిపేసింది. దీనివల్ల ఏటా సుమారు 4 లక్షల మంది శిశువులకి అందాల్సిన ప్రయోజనం దూరమైన, ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్టయినా లేదు. శిశువుల సంరక్షణకు అవసరమైన కిట్ల కొనుగోలుకు అదనంగా 1000 రూపాయల వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏమైనా కేంద్రం ఆపేసిందా, లేకపోతే కేంద్రం డబ్బులు మా పేరే పెట్టాలందని చెప్పి ఆపేసిందో? ఇప్పుడు జగన్ సర్కార్ సమాధానం చెప్పాలి. వాస్తవంగా ఈ బేబీ కిట్లో ఉండేటువంటిది ఏంటయ్యా అంటే, దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్డు, బేబీ పౌడరు, యాంటీసెప్టిక్ లోషను, బేబీ లోషను, నాప్కిన్, డైపర్సు, చిన్న బొమ్మలు, షాంపులు, అవసరమైన దుస్తులు ఉండే. తల్లిదండ్రులకి ఇదో 1000 రూపాయలు. వాళ్ళు 1000 రూపాయలు అనేటువంటి పెద్ద ఇష్యూ కాదు కాబట్టి తీసేశారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇంకా వేరే పథకాలకి లేకపోతే ఏమైనా మార్చేసుకుంటున్నారా? అది ఇంకొంచెం డెప్త్గా చేసుకుంటే ఉండేది. చంద్రబాబుని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, మోడీ ఇచ్చిన దాన్ని కవర్ చేసేసుకుంటూ, జగన్ తిట్టేద్దామన్న కోణంలో వార్త రాయడం వల్ల, వార్త అయితే మంచి వార్త, డెప్త్ చచ్చిపోయింది ఇందులో.